చిత్తూరు జిల్లా కుప్పంలో అధికార పార్టీ నేతల అండతో కొందరు అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ అక్రమ దందాను అరికట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు కొద్ది మేరకు అక్రమ క్వారీలను నడవకుండా అడ్డుకున్నారు. అయితే పూర్తిగా నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలొస్తున్నాయి. అక్రమార్కులు మళ్లీ క్వారీల్లో పనులు మొదలుపెట్టి గుట్టు చప్పుడు కాకుండా గ్రానైట్ ను రాత్రికి రాత్రి సరిహద్దులు దాటించేస్తున్నారు. తాజాగా శాంతిపురం మండలంలో దర్జాగా అక్రమార్జన చేస్తున్నారు. శాంతిపురం మండలం రమేగానునూరు శివార్లలో అక్రమ క్వారీల నుంచి గ్రనైట్ ను రాత్రిళ్లు పెద్ద పెద్ద లారీల్లో తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో మట్టి రోడ్లలో లారీలపై ఉన్న రాళ్లు కింద పడిపోతున్నాయని, దీంతో వాహనదారులు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. బండరాళ్లు పక్కకు ఒరిగి పొలాల్లో పడుతున్నాయన్నారు. అక్రమ క్వారీలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అక్రమార్కులు పంట పొలాలను సైతం నాశనం చేసే స్థాయికి వచ్చారని భగ్గుమంటున్నారు. ఇక్కడ మేమంతా రైతులం అన్నమాట. రైతులు మేము చేసుకున్న పంటల్లో నైట్ ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి క్వారీల్లో పనులు చేసి నైట్కి నైటే వాళ్ళు అంటే డే టైంలో వాళ్ళు పనిచేయారనమాట. నైట్కి నైటే వాళ్ళు పనిచేసి నైట్ నైటే మొత్తం అంతా అంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఇవి కానీ మొత్తం వాళ్ళు చేసుకుంటూ చేసిన దీనికి మేము చేసిన అంటే పంటలు అంటే అప్పోగిపో చేసి మేము చేసుకున్న పంటలు ఎంత నాశనం చేసినారంటే వాళ్ళు అలా చూడండి ఒకసారి ఆ కూసాలు ఇవన్నీ కూడా ఈ బాధలన్నీ మేము భరించలేకుండా మేము ఎన్నో అప్పులు చేసి మేము ఇది చేసుకుంటాం అంటే మాకు మా దీంట్లో వేరే వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి ఇట్లా మొత్తం నాశనం చేసిపోతే రైతులు అప్పు చేసి నార్మల్గా ఆ అప్పు చేసి చేసుకున్న పంటలు ఇవన్నీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఇన్ఫామ్ కూడా చేసినాం. ఇన్ఫామ్ చేసినాం, ఎవరూ పట్టించుకోవట్లేదు అనమాట. రైతులు ఎవరికి చెప్పుకోవాలి? రైతే రాజు అంటారు కానీ రైతులకి సపోర్ట్ అయితే ఎవరు ఉండరు. ఇదే విధంగా మా చుట్టూ పొలం చుట్టూ వేసుకున్న పెన్షన్ అంటే కూసాలు నాటుకొని దానికి ఇంకా మేము అప్పోకిపో చేసి కంబీలు వేసుకుందామంటే పందుల బెడద తట్టుకోలేకుండా మేము కూసాలు నాటేసి మొత్తం కంబీలు వేసుకుందాం అనుకుంటా ఉంటే దాన్ని మొత్తం నాశనం చేసిపోయినారనమాట. ఎవరో గుర్తు తెలియని వాళ్ళు నేటంతా గుట్లు కొట్టి తోలే అన్యాయం చేసి మమ్మల్ని నాన్న గట్లు పట్టిస్తూ ఉన్నారు. ఈ ముళ్ళంతా అధ్వానం చేయండారు, కూసాలంతా ఇం చేయండారు. ఎవరైంది తెలియదు మాకు. నేటే పనులు చేస్తూ ఉంటారు. మాకి సాయం చేయాలి మీరు ప్రభుత్వం. సేద్యానికి పెట్టుకుని దావులు బ్లాకులు కొట్టుకొని ఎవరు గుర్తులతో వ్యక్తులంతా అన్యాయం చేసి మా పంటలతో నాశనం చేసేయండారు. రైకి రయ్యే శుద్ధంగా నాశనం అయిపోయింది. పొద్దున మడుకోసి వచ్చే ఏమీ లేదు. కూసాలు కంపౌండ్ అంటే కంపౌండ్ అంతా ఇచ్చేసి నానాగతులు మాళ్ళంతా ఇచ్చేసి నష్టం చేసేయండారు. నానాగతులు పట్టించేసినారు. మొళ్ళు గిళ్ళు శుద్ధం అయిపోయింది. మేము రైతులు పంటలు పైరులంతా నాశనం చేస్తూ ఉన్నారు.